हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मी चैनल। ఈరోజు ఈవిడల్ మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం। ఆల్రెడీ మనం పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా, ఈరోజు 21 కాంచి క్వశ్చన్స్ అని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం। వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం। గ్రూప్ డి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అనేవి మనకు 4G ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మనకు కంబైన్డ్గా డేటా అనేది అందించడం జరుగుతుంది। వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది, మీరు అక్కడి నుంచి టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు। అండ్ పని కూడా మనకు అక్కడ వర్తిస్తుంది। సో మన యొక్క ఛానల్ తరపున మీకు MECH మన యొక్క ఛానల్ యొక్క లాస్ట్ 4 లెటర్స్ అయినటువంటి MECH ను గనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు మినిమం 25 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది। సో ప్రజెంట్ మనకు 40 మార్క్ టెస్ట్లనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో జరుగుతుంది కాబట్టి మీకు డైలీ ఒక మార్క్ టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ అనేది ఏ విధంగా వస్తుంది, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి అండ్ అదేవిధంగా క్వశ్చన్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డేటాని చెక్ చేయండి। సో ఇదంతా కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్। సో ఇప్పుడు మనం 21 కాంచి డిస్కస్ చేసుకుందాం। సో ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో దయచేసి ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడండి ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐ కార్డ్లో కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను। సో అక్కడ నుంచి మీరు డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు। సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు 1456 సో దట్ ఈస్ డివిజిబుల్ బై 6, 5 and 4 వితౌట్ లివింగ్ ఏ రిమైండర్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు శేషం లేకుండా 4, 5, 6 అనేవి ఈ యొక్క ఎలిమెంట్ అంటే దీనికి ఏ ఎలిమెంట్ని అయితే మనం యాడ్ చేస్తే అది పరిపూర్ణంగా దాన్ని భాగించగలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే క్వశ్చన్ ఇది ఇవ్వడం జరిగింది, NTPC 2017లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇచ్చింది 4, 5, 6, సో మనం ఎట్లా రాసుకున్నా కూడా అయ్యే వస్తాయి. అండ్ ఇక్కడ క్లూ చూడండి ఫ్రెండ్స్, లీస్ట్ నెంబర్ అన్నాడు, దట్ మీన్స్ ఎల్సీఎం అంటే కాసాగు. సో మనకు అక్కడ అడిగింది లీస్ నెంబర్ అంటే కాసాగు కనుక్కోమన్నాడు కాబట్టి దీన్ని కాసాగు కనుక్కుందాం. సో ఫస్ట్ 2, 2, 2 5 అట్నే ఉంటుంది, 2, 3 6. సో ఇంకేమన్నా పోతుందా ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 3 15, 2 2 4 15 4 60. ఓకేనా, మనకి ఎల్సీఎం వచ్చేసింది 60. సో 60ని 4 చేత భాగించవచ్చు, 5 చేత భాగించవచ్చు, 6 చేత భాగించవచ్చు కాబట్టి ఈ 60ని దీనితో భాగిద్దాం. ఓకేనా, 1456ని 60తో భాగిస్తే 61లా, సో 62లా 120, ఇంకెంత మిగిలింది 25 మిగిలింది, 25 256. సో 256లో చూసుకుంటే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 24 4. సో మనకి ఇంకెంత మిగులుతుంది, ప్లస్ 16 మిగులుతుంది. సో 16 అనేది మిగులుతుంది, అయితే ఇక్కడ వచ్చినటువంటి 16 మనకు 60తో చూసుకోవాలి. సో దీనికి తగ్గించినా పెంచినా మనకు డేటా అనేది రావాలి. సో మనకు ప్లస్ లేదా మైనస్, ఓకేనా, ప్లస్ లేదా మైనస్ చేసి మనం దీనికి ట్యాలీ చేయాలి, అంటే ఐదర్ 60 అయినా రావాలి లేదంటే 0 అయినా రావాలి. సో మనకి ఇక్కడ ఒక క్లూ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ యాడెడ్ అంటే ప్లస్సే తీసుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క 16కి ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది. ఓకేనా, అంటే అప్పుడు ఏముంది, 60లోంచి 16 తీసేసేది ఫ్రెండ్స్, 44. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 44. సో మనకి ఇచ్చినటువంటి 1456కి 44 కనుక యాడ్ చేస్తే 1500 అవుతుంది. సో 1500 అనేది 60తో డివిజిబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ 3 పవర్ 10 ఈజ్ డివైడెడ్ బై 7. ఓకేనా, 3 పవర్ 10 అనేది మనకు 7తో డివిజిబుల్ అవ్వాలంట, అయితే దీని యొక్క రిమైండర్ అంటే దాని యొక్క శేషాన్ని మనకు అడుగుతున్నాడు. ఓకే, సో 3 పవర్ 10ని మనం విడదీద్దాం ఫ్రెండ్స్, 3 స్క్వేర్. సో భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడుకుంటే మళ్ళీ 10 వస్తుంది. 3 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్, 9, 9, 9, 9, 9. అండ్ ఈ రెండింటిని చేస్తే 81 ఇది 9. సో 81 9 9 1 9, 9 72. ఓకేనా, 7 2 9 ఇంటూ 81. సో దీన్ని షార్ట్ కట్ ఏం లేదు కాకపోతే షార్ట్ కట్ చేయాలంటే షార్ట్ కట్ చేయొచ్చు, కాకపోతే రిమైండర్ అడిగింది, లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది, లేకపోతే అంటే యొక్క వచ్చేటటువంటి సంఖ్యలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాకపోతే ఏంటిది అంటే ఇక్కడ మనకు రిమైండర్ అడిగిండు కాబట్టి ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్, 5, 9, 0, 4, 9 by 7, ఎందుకంటే మనకి ఇక్కడ డివిజిబుల్ బై 7 అన్నాడు కాబట్టి 7 1. సో ఎంత పోతుంది ఫ్రెండ్స్, 7 7 49, 7 8 50 6, 30, 7 4 28, 24, 7 3 21, 39 వచ్చింది. సో 39 అంటే 7 5 35 ప్లస్ 4 అనేది మనకు రిమైండర్ రావడం జరిగింది. సో 4 ఏంటి ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఈ మెథడ్ కాకుండా ఇట్లనే చేయొచ్చు. సో 7 5 9 0 4 9
इलाको मन को करक्ट आंसर अने दट फोर. सो विच आफ द फॉलोइंग नंबर इज डिविजिबल बाय 12. ओके ना फ्रेंड्स, 12 तो डिविजिबल एलिमेंट एंटी. सो यह क्वेश्चन लेंथी चयु शॉर्टकट चयु. सो कुछ टाइम किलिंग स्ट्रैटेजीस वीलिक फाउत. सो मैं इक गमन 3412 3412 3412 3412. सो मन को ओनली फर्स्ट डिजिट मात्र मन की डिसाइडिंग फैक्टर का अंड अदे विधा 12 डिविजिबल फैक्टर मन की दिल्ली. सो 12 नैन रायु 6 टू जो रायु लेदे 3 4 जो रायु. सो 6 को डैरक्ट ले मैं 6 ने माला 2 × 3 चुस्काली. सो इक मन को 3 1 2 3 का केवल 2 सारे चयु. सो इच्छा संख्य अने 3 तो डिविजिबल अवाली 4 तो डिविजिबल अच्छे मन की 12 तो डिविजिबल अवतुदी. सो 4 ओक रूल फ्रेंड्स, एदना एलिमेंट लेदा एदना संख्य इसे दाने कुटी साइड नीचे चवरी 2 अंकल ओक मोतम 4 चेत 2 संख्यल एंटा अभी 4 चेत भागते अभी आख्य 4 चे भागड़ी आयुक्त संख्य मोतम मन को 3 चे भागते आयुक्त संख्य 3 चे भागड़ी. सो इक गमन 3 4 1 2 अने कामन कदा 3 + 4 + 1 + 2 चूदा 7 8 10 10 की एम कलते अभी 3 तो डिविजिबल अवतुदी. एंक 4 तो एन कंटे आलरे 12 सो 12 अने 4 तो डिविजिबल अवतुदी. मन को मिसेदा 9 7 6 8. सो दी एमी ऐडे मन के अभी 3 तो डिविजिबल अवतुद. सो 9 ऐड 10 + 9 19 का 6 ऐड 16 7 ऐड 17 8 ऐड 18. सो 18 by 3 3 1 3 6 सो 3 6 18. सो इत मन मैच होगा फ्रेंड्स. सो वाट इज अवर आंसर 8 3 4 1 2. सो मन को टाइम अने मन को सैटेटे वाल पेपर अंत ऐडर अंत लेंथ क्वेश्चन का इलां क्वेश्चन की वाल आपशन मन चूड़ा आंसर से उ. सो 12 अन मन आटोमेट मन ओक मैं 10+ अब मन के डाउट्स जरूरत. विच आफ द फॉलोइंग नंबर इज डिविजिबल बै 9. ओके ना किंदी दाँटो ये 9 तो डिविजिबल अवतुदी. सो संख्य मोतम फ्रेंड्स, ओके ना संख्य मोतम आयुक्त संख्य अने 9 डिविजिबल अनते अब मन का आंसर अने राव जरूरत. ओके ना 5 6 11 18 24 29. सो इधी काटले 9 12 15 11 27 27. सो 9 तो पोतुंदी. ओके अंड 8 7 15 16 21 21 5 26 30. सो 30 కూడా కాట్లేదు. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఫ్రెండ్స్? బి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకు ఈ ఒక డివిజిబుల్ రూల్ అనేది తెలిసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. డివిజిబుల్ రూల్ గనుక తెలవకుంటే ప్రతి క్వశ్చన్ ను కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ను కూడా మనం బై 9 తో చేయాల్సి ఉంటుంది. 3x స్క్వేర్ + ax + 4 ఇస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై x - 5. అయితే దాని యొక్క ఏ వాల్యూ ఎంత? సో ఈ విధంగా మనకు అయితే డేటా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ మనకి ఎంటిపిసి లో ఈ ఒక మోడల్ ఇట్ మన క్వశ్చన్స్ అనేవి చూడడానికి అవకాశం ఉంది. సో 3x² + ax + 4 అయితే ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై x - 5. సో x - 5 అనేది ఒక మూలకం లేదా దాని యొక్క మూలం. సో x - 5 0 అని అనుకున్నట్లయితే x ఏమవుతుంది ఫ్రెండ్స్? మైనస్ 5 అవుతారపోతే ప్లస్ 5 అవుతుంది. సో x 5. సో x వాల్యూ తెలిసిపోయింది. x వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 3 × 5² + a వాల్యూ తెలవదు × x 4 = 0. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్లీ ఈక్వల్. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్ కాబట్టి 5² అంటే ఎంత ఫ్రెండ్స్? 5 5 25 25 మూల 75. సో 75 + 4 ఎంత ఫ్రెండ్స్? 79 - -5a. లేదా ఈ మైనస్ న్యూతల్ పంపించేదా మనకి ఏ వాల్యూ అడిగింది కదా. ఇక్కడ మనకి ఆప్షన్స్ లో మైనస్ ఉంది కాబట్టి ఓకే. ఏ ఈక్వల్స్ టు ఈ యొక్క మైనస్ యువతల్కి వస్తే ఇది అవతల పంపించేస్తే ఏ ఈక్వల్స్ టు -79/5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా. మల్టిప్లికేషన్ యువతల్ పోతే డివిజిబుల్ అవుతుంది. సో 5 1 5 1 5 29 5 5 25 ప్లస్ 4 ఉంటుంది. సో 0.4. సో 0.4/5 ని ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 0.8 రాసుకోవచ్చు కదా. అంటే దట్ మీన్స్ 4/5 అంటే 0.8. సో 0.8 అంటే 15.8. ముందర మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో మీరు ఇక్కడ మైనస్ మర్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే 4 ఆప్షన్స్ కూడా మైనస్ ఇచ్చింది కాబట్టి మనకు కొంత బెనిఫిట్ అవుతుంది. ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ మోర్ దెన్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇట్ బై 20.
find the largest number among them. Okay, now friends, manaki oka J danlo raavadam jarigindi 2019 lo ochinaatundi question idi. Idi kontha hard question, okay na? This is level 2. So level 2 model ainatundi question ante theory oriented ekkuva ga untundi. So sum of 3 consecutive odd numbers. Odd ante enti friends? 1 3 5 7 ante basic sankhyalu untayi kada avi. ఇక్కడ ఏమన్నాడు కన్జిగ్యూటివ్ అన్నాడు అంటే మూడు వరుస సంఖ్యలు ఓకేనా సో ఎక్స్ మూడు వరుస సంఖ్యల యొక్క సమ్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ ఎందుకు సార్ అంటే ఈ రెండింటి మధ్య తేడా రెండు ఈ రెండింటి మధ్య తేడా రెండు ఈ రెండింటి మధ్య తేడా రెండు కాబట్టి ఎక్స్ ప్లస్ టూ తర్వాత ఎక్స్ ప్లస్ సో దీనికి మధ్య తేడా ఎంత ఫోర్ ఉంది కదా సో ఎక్స్ ప్లస్ ఫోర్ అయితే వీటి యొక్క సమ్ అనేది ఈజ్ మోర్ దెన్ బై ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇట్ 20 సో మొదటి సంఖ్యతో కనుక పోల్చుకున్నట్లయితే మనకు అది 20 ఎక్కువ ఉందంట సో మొదటి సంఖ్య ఏంటి ఫ్రెండ్స్ మనం ఇక్కడ అనుకుంటుంది ఎక్స్ కదా 20కి సమానం ఓకేనా దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ సో మరోసారి చూడండి ఫ్రెండ్స్ ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మనకు మూడు వరుస బేసి సంఖ్యలు మొత్తం అనేది మనకు మొదటి సంఖ్యకి 20 ఎక్కువ ఓకేనా మొదటి సంఖ్య కంటే 20 ఎక్కువ సో ఈ విధంగా మనకు అయితే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు ఆప్షన్స్ 13, 9, 11, 7 సో ఇక్కడ మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు నెంబర్ వన్ ఏంటిది అంటే త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు సో త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళొచ్చు అంటే త్రూ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది అనుకుందాం సో 11, 13, 15 ఈక్వల్స్ టు 11 + 20 ఎంత 31 11 + 20 31 సో వీటన్నిటి యొక్క సమ్ చేస్తే మనకు 31 వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి అప్పుడు అది ఓకే అయితే ఓకే లేదంటే లేదు అట్లా మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం సో ఇక్కడ మనం బేసిక్ స్ట్రక్చర్ చెప్తాను ఇదేమో డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ ఇది సో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి అంటే తక్కువ టైంలో అయిపోవాలంటేనే ఆప్షన్స్ చేసుకోవచ్చు మనకు బేసిక్ ఫండా కూడా ఐడియా ఉండాలి సో ఎక్స్ 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 3x 4 + 2 6 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 20 సో ప్లస్ 6 అవుతాలి పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ 14 అవుతుంది ఓకేనా మైనస్ 6 అవుతుంది 20లోంచి పోతే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఇక్కడికి వచ్చేస్తే 2x అవుతుంది సో 2x ఈక్వల్స్ టు 14 ఎక్స్ ఈక్వల్స్ టు 7 సో మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 7 వచ్చింది సో మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ఫ్రెండ్స్ లార్జెస్ట్ నెంబర్ అన్నాడు సో 7 అనగానే మనం ఆప్షన్ ఇది పిక్ చేసినాం అనుకో అంతసేపు చేసి నీ కరెక్ట్ ఆన్సర్ తెలిసినప్పటికీ నువ్వు ర్యాంక్ చేస్తావు సో లార్జెస్ట్ నెంబర్ అడిగిండు 7 తర్వాత 9 తర్వాత 11 ఓకేనా సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ 11 ఈజ్ అవర్ ఆన్సర్ సో మనం ఫస్ట్ తీసుకుందే గెస్ చేసుకుందే కరెక్ట్ అయింది ఇఫ్ 3 by 11 ఎక్స్ బై 3 లెస్ దెన్ 7 by 11 సో ఈ కింది వాటిలో ఎక్స్ వాల్యూ ఏంటిది సో 3 by 11 ఎక్స్ బై 3 7 by 11 సో ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి ఇక్కడ మనం కనుక్కోమంటుంది ఏంటి ఫ్రెండ్స్ ఎక్స్ వాల్యూని కనుక్కోమంటుడు సో దీనికి మనం మెథడ్ ఏం లేదు డైరెక్ట్ త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెసే 0.5, 1, 2, 3 సో ఈ యొక్క ఆప్షన్స్ కనుక మనం ఇంప్లిమెంట్ చేసేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు డేటా అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ 3 11 ఈక్వల్ అనుకుందాం ఎక్స్ బై 11 7 by 11 సో ఇది 3 సో దీనికి తేడా చూసుకుంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి వీటి యొక్క హారాలు ఈక్వల్గా ఉన్నాయి వీటి యొక్క లవాలలో కనుక తీసుకుంటే ఇది ఎక్కువ ఉంది అంటే ఇది మనకు మిడిల్లో వస్తే 5 by 11 రావచ్చు 4 by 11 రావచ్చు లేదా 6 by 11 ఈ మూడిట్లో ఛాన్స్ ఉంది కదా ఈ యొక్క ప్లేస్లో వచ్చేటటువంటి ఎలిమెంట్ అనేది 3 by 11, 7 by 11 మధ్యలో ఉంది అంతే కదా 3 by 11, 7 by 11 మధ్యలో ఉంది అంటే మనకు అక్కడ 4 by 11, 5 by 11, 6 by 11 ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూ రావాలి సో త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఫార్మేషన్ కానీ లేకపోతే వీటి యొక్క నియర్ బై స్ట్రక్చర్ అనేది మనకు రావాల్సి ఉంటుంది నియర్ బై స్ట్రక్చర్ వచ్చినా సరిపోతుంది లేదు అంటే మనం డైరెక్ట్గా వీటిని పాయింట్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా వీటిని పాయింట్స్లో కన్వర్ట్ చేసుకున్న మనకు డేటా అనేది వస్తుంది సో దీన్ని సింప్లిఫైగా చేయాలి అంటే మాత్రం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఉంది ఇక్కడ 11 ఉంది సో కింద ఉన్నటువంటి హారాలన్నీ సమానం చేసుకుంటే మనకు డేటా అనేది సింప్లిఫై అయిపోతుంది సో ఫస్ట్ మనం 3 3 9 by 11 నెక్స్ట్ ఎక్స్ బై 11x/33 × 3 ఇక్కడ 3 ఏళ్ళ 21/33 సో 9కి 21కి మధ్య సో ఇక్కడ ఏ ఎలిమెంట్ యాడ్ చేసినట్లయితే మనకి ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుందో చూద్దాం ఆ యొక్క స్ట్రక్చర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే 0.5 1
टू थ्री सो ने फस्ट वन एंकंटे तक वो दीन पिको एक्वेदनको टू थ्री आपशन उ नियर बै उ टू आपशन अवतुदी चाल लेंथ एक्वे थ्री वो वन दूसम वन बै थर्टी थ्री नईन बै थर्टी थ्री सो पदको इंटू एक्स अंत वन इंटू इलेवन दट ईक्व टू इलेवन बै थर्टी थ्री सो मन फाइनल स्ट्रक्चर वे इलेवन बै थर्टी थ्री ट्वेंटी वन बै थर्टी थ्री सो मन की ईक्वेशन अने इकड़ना डेटा तो मैच अब सो दिश अवर आंसर और टू इंप्लीमेंट टू इंप्लीमेंट पदको रोड इरवे रूं इरवे कटे तक अव्वाले मूड ऐड पदको मूल मुफ मूड अवतुदी सो मन दीनक इलांट क्वेश्चन के अच्छे मैक्सीम हाल सामान चुस्के शार्टी ले वीट मोता पाइंस कनवर्ट्स अंत थ्री बै इलेवन इंटू हंड्रेड यह वाल्यू चलते मन को पदको तुम तोब तुम तुम मूल इरवे पाइंस मन को वाल्यू वे अब मत कंफ्यूज सो हाल सामान चुस्कते नंबर आफ् क्वेश्चन प्राक्टिस ऐडिया वस्तु द प्रोडक्ट आफ फोर कंजिग्यूटिव नंबर्स इज आलवेज डिविजबल बै विच आफ द फॉलोइंग नंबर्स ओके ना फ्रेंड्स फोर कंजिग्यूटिव नंबर्स अंत नाग वरस संख्य अंत प्रधान संख्य संयुक्त संख्य अट्ला जनरल मैं रास्क एक्स एक्स प्लस वन एक्स प्लस टू एक्स प्लस थ्री सो ई विधा इच्छे सो ई विधा मन संख्य उसे कंख्य अने मन को दाने डिविजिबल అవుతుంది ఓకేనా ఇక్కడ మనకి ఏమిచ్చిండు ప్రొడక్ట్ అన్నాడు అంటే ప్రొడక్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మల్టిప్లికేషన్ సో ఇక్కడ మనం x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం సో x అంటే మనకు డైరెక్ట్ గా x పవర్ 4 వచ్చేస్తది సో x పవర్ 4 అంటే మనకి అసలు ఇక్కడ ఛాన్స్ లేదు సో మనం ఏదన్న ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం సో x వాల్యూ లో ఒకటి తీసుకుందాం తర్వాత రెండు తీసుకుందాం మూడు తీసుకుందాం అట్లా చేస్తేనే దీనికి ఆన్సర్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది సో 1 తీసుకుంటే 1 2 3 4 సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ఫార్మేషన్ ఇది ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఫ్రెండ్స్ గుణకారం నాలుగు మూల పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకట్ల ఇరవై నాలుగు సో ఈ యొక్క ఇరవై నాలుగు అనేది ఇక్కడ దీంతో డివిజిబుల్ అవుతుంది పదితో కాదు దీంతో అవుతుంది సో ఇదొకటి పాజిబుల్ ఉంది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్లో ఇదొకటి పాజిబుల్ ఉంది తర్వాత రెండు తీసుకొని చూద్దాం రెండుకు కూడా ఇది పాజిబుల్ అయింది అనుకోండి ఆటోమేటిక్ మన యొక్క ఆన్సర్ కరెక్టే సో రెండు తీసుకుందే రెండు మూడు నాలుగు ఐదు మూడు నాలుగు పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు ఐదుల ట్వంటీ ఫోర్ फाइव फोर ज ट्वेंटी फाइव टू ज टेन वन ट्वेंटी सो वन ट्वेंटी अने ट्वेंटी फोर थर्ड अवत आटोमेटिक कदा सो दिस इज अवर आंसर सो मन इकडा रागे मन के एक्स पवर फोर वे एक्स इंटू एक्स एक्स स्क्वे एक्स क्यूब एक्स पवर फोर सो एक्स पवर फोर वे सर की मल्ल अक्वेशन लेकिन फार्मेसन अब मन गमी इफ द फस्ट नंबर अं सैकड़ नंबर इज़ 25% अं 50% मोर दैन द थर्ड नंबर रेस्पेक्टिवली फाइंड द रेशियो बिटवीन द फस्ट अं सैकड़ नंबर ओके ना फ्रेंड्स मन की फस्ट नंबर दिल्ली सैकड़ नंबर दिल्ली थर्ड नंबर दिल्ली काक इक रेशियो एम फस्ट नंबर की सैकड़ नंबर की रेशियो अड़े ओके सो मन को वन टू थ्री विधा मन को त्री नंबर्स अंदा इक मन को रेस्पेक्ट ये नंबर तो थर्ड नंबर तो सो थर्ड नंबर नींदना वंदा अच्छे वेयन अच्छा इक मन को पर्सेज इच्छिबी सिंप्लीफाई अभी वंदते एम हो वन ट्वेंटी फाइव अवतुदी बी एम हो नूट याबई अवतुदी सो इक मन को वूट याबाई नूट इरव सो रूम मूड इक्ट दाका मन को डेटा क्लियर सो इत नीन अज्यूम चुस्को डेटा दीकुटी इकड़ेमना रेशियो बिटवीन फस्ट अंड सैकड़ नंबर सो रेशियो वन फिफ्टी सो दीन ओक रेशियो एंता इरवेद नूट इरव इरव आरला ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతుందా ఫ్రెండ్స్ ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా క్యాన్సిలేషన్ అయితే అవ్వదు సో 5:6 కొన్నిసార్లు ఏమంటాడు అంటే ద రేషియో బిట్వీన్ సెకండ్ అండ్ ఫస్ట్ నెంబర్ అంటాడు అప్పుడు 6:5 అయితే అవడం జరుగుతుంది 3 టైమ్స్ ద ఫస్ట్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఇస్ 3 మోర్ దెన్ ద 2 టైమ్స్ ఆఫ్ ద థర్డ్ ఫైండ్ ద థర్డ్ ఇంటిజర్ ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చింది ఇంటిజర్స్ ఓకేనా ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ అయ్యే కాదు ఇంటిజర్స్ అయితే ఇవ్వడం జరిగింది 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ थ्री कंजुगेटिव आर्ट्स सो एक्स एक्स प्लस टू आर्ड अना का मन थ्री अना ओके इक्कड़ दाक मन को स्ट्रक्चर अने फार्मेशन तरह इक्कड़ दाक वच्चेसिंदी थ्री टाइम्स आफ फस्ट थ्री आर्ड इंटीजर्स फस्ट सो दींट फस्ट फ्रेंड्स एक्स थ्री टाइम्स अना अंटे थ्री मल्टिप्लिकेशन आफ थ्री एक्स दट ईक्वल टू इंकेमना टू टाइम्स आफ द थर्ड ओके टू टाइम्स आफ द थर्ड सो दीन थर्ड ए फ्रेंड्स इध मन एक्सपेक्ट मन अदे कदा टू इंटू एक्स प्लस फोर
3 మోర్ దెన్ అన్నాడు సో ప్లస్ 3 ఓకేనా దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఈక్వేషన్ సో 3x ఈక్వల్స్ టు 2x ప్లస్ 8 ప్లస్ 3 ఓకేనా 3x ఈక్వల్స్ టు లోపలి మల్టిప్లికేషన్ చేస్తే 2x ప్లస్ 2 4 ద 8 ప్లస్ 3 సో ఇక్కడ ఉన్నటువంటి 8 ప్లస్ 3 11 అవుతుంది 2x కి ఇక్కడ x పోతే x వస్తుంది x ఈక్వల్స్ టు 11 సో x వాల్యూ మనకు వచ్చేసింది సో ఇక్కడ మనల్ని ఏమన్నాడు థర్డ్ ఇంటీజర్ అడిగిండు సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఫ్రెండ్స్ ఇది 11 11 ప్లస్ 2 13 తర్వాత 15 సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో మెనీ టోటల్ 10th డిజిట్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఫ్రమ్ సిరీస్ 1 టు 99 సో 1 టు 99 మధ్యలో మనకు టోటల్ 10 డిజిట్స్ అనేవి ఎన్ని వస్తాయి సో ఓకేనా ఫ్రెండ్స్ టోటల్ 10 డిజిట్స్ అడిగింది సో 10 డిజిట్స్ కనుక తీసుకుంటే 10 నుంచి 99 దాకా డేటా ఉంటుంది ఓకేనా సో 99లోంచి మనం 9 తీసేద్దాం ఎందుకంటే 0 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 10 అనేది ఆటోమేటిక్గా 2 డిజిట్ నెంబర్ ఇక్కడ 10స్ అంటే 2 డిజిట్ నెంబర్ అన్నమాట సో ఇక్కడ మనకుండే 9 కాబట్టి 90 వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లేదు అంటే ఈ ఒక 10ని తీసేసి మళ్ళీ ప్లస్ 1 చేయాలి ఎన్ మైనస్ 1 ప్లస్ 1 చేయాలి అట్లా చేసినా కూడా 90 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫైండ్ ద 10th నెంబర్ ఇన్ ద సిరీస్ 12 19 26 33 ఓకేనా ఫ్రెండ్స్ దీని ఒక 10th నెంబర్ అడిగింది 12 19 26 33 అండ్ దాని తర్వాత మనకు 10th ఎలిమెంట్ అడిగింది ఓకేనా 1 2 3 4 ఇంకా మధ్యలో మనకు 6 కావాలి ఈ రెండు మధ్య రిలేషన్ 7 7 7 సో మనకు 10th కావాలి ఇట్లా రాసుకుంటా పోవచ్చు కాబట్టి టేక్స్ మచ్ టైం సో దీనికోసం మనకి ఏ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో ఇక్కడ ఏ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఫస్ట్ లెటర్ మొదటి పదం ఓకేనా ఫస్ట్ ఎలిమెంట్ ఎన్నోది కావాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 10th కావాలి 10 మైనస్ 1 ఇంటూ వీటి యొక్క డిఫరెన్స్ సో డి మీన్స్ డిఫరెన్స్ దట్ ఈక్వల్స్ టు 7 12 ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ 10 మైనస్ 1 అంటే ఎంత ఫ్రెండ్స్ 9 9 ఇంటూ 7 9 ఏళ్ళ 63 5 3 ప్లస్ 2 5 7 సో 75 హౌ మెనీ టర్మ్స్ ఇన్ ద సిరీస్ 7 14 21 28 అప్ టు ద సమ్ ఆఫ్ 952 ఓకేనా ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ 952 ఈ విధంగా మనకు ఒక సమ్ అయితే అందించడం జరిగింది ఈ యొక్క సమ్ని మనం ఈ విధంగా క్రాక్ చేయాలి సో ఈ క్వశ్చన్ని రెండు రకాలకు సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సమ్ అడిగిండు సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తెలిసినట్లయితే ఆటోమేటిక్గా ఏ ప్లస్ ఎల్ బై మనం ఎన్ బై టూ ఆ యొక్క ఫార్ములాని ఉపయోగించుకోవచ్చు లేదు అన్నట్లయితే జనరల్ మెథడ్ అయినా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా సో ఫస్ట్ ఒకసారి ఈక్వేషన్ రాద్దాం 21 28 అప్ సో ఆన్ ఎన్ సో వీటన్నిటి యొక్క సమ్ వచ్చేసి మనకు ఏమవుతుంది ఫ్రెండ్స్ 952 అవుతుంది 952 7 7 రెండు 14 7 3 21 7 4 28 సో సంథింగ్ అంటే 7 కామన్ తీసేసి మనం బయటికి 1 2 3 4 అప్ సో ఆన్ ఎన్ టర్మ్ దాకా ఉంది ఓకేనా సో దిస్ ఈజ్ 952 సో 7 ఆల్రెడీ వచ్చింది కాబట్టి 7 దీంతో డివిజన్ చేసేద్దాం 7 ఒకట్లా 7 ఒకట్లా 7 25 7 ముళ్ళ 21 42 7 ఆర్ల 42 ఓకేనా ఫ్రెండ్స్ మనకు 136 అయితే వచ్చింది సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ సో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఈ యొక్క మొదటి ఎన్ పదాల మొత్తం మీద ఫ్రెండ్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 దట్ ఈక్వల్స్ టు 136 అంతే కదా మనకి లోపలికి తెలిస్తే ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ తెలిసిపోతుంది సో ఇక్కడ ఉన్నటువంటి 2 నవతలు పంపిస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ 272 ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 272 ఓకేనా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 272 సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 డైరెక్ట్ మనకు అక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి దీన్ని చేసేద్దాం ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 272 సో ఇక్కడ 272ని మనం సింప్లిఫై చేసేద్దాం ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మైనస్ 272 దట్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ మనం రెండు రకాలుగా ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు సో ఈక్వేషన్ ద్వారా అయినా చేయొచ్చు లేదా త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ద్వారా అయినా చేయొచ్చు సో త్రూ ఆప్షన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే 16 ఉంది అనుకోండి 16 ఇంటూ 17 సో 16 వాల్యూని ఇంప్లిమెంట్ చేసేస్తాం దాని ప్లస్ మన యొక్క వాల్యూని యాడ్ చేసేస్తే మనకు 272 రావాల్సి ఉంటుంది లేదా 18 ఇంటూ 19 చేస్తాం 17 ఇంటూ 18 చేస్తాం 19 ఇంటూ 20 చేస్తాం సో 19 ఇంటూ 20 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుందా 21 అంటే 200 9
सो आयुक्त वाल्यूस बटी मन आंसर से सो 16 चूदा फ्रेंड्स मन की ईक्वेशन एंड टेक्स मच टाइम मैं एपड़ना शार्टकट सो 16 × 16 6×6 36 6×1 6 3 9 6×1 6 256 प्लस 16 2 7 2 सो 272 వచ్చింది सो वाट इज अवर आंसर फ्रेंड्स 16 इज अवर आंसर सो మొత్తం ఈ యొక్క సిరీస్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి 16 ఎలిమెంట్స్ దాకా ఉంటది ఓకేనా అట్లా అప్ టు 16 దాకా ఉంటే మనకి ఒక డేటా వస్తుంది సో స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే a + n - 1 * d లో మనం 16th టర్మ్ ఎంటర్ చేసుకొని అప్ టు వీటన్నిటి యొక్క సమ్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 952 అనే వాల్యూ వస్తుంది సో మనం ఎప్పుడైనా కూడా తక్కువ టైం లో చేయడానికి ట్రై చేయాలి ఫైండ్ ద టూ కన్సిక్యూటివ్ నంబర్స్ వేర్ thrice the first number is more than twice the second number by 5 so ee vidhanga manakaithe data aithe andinchadam jarigindi so NTPC 2016 lo first shift lo vachinatundi question idi so illaka edaithe question untundo same matter friends idi first two consecutive numbers so first x plus consecutive number annadu gaati oka dan pakkana okadaithe manaku vachesindi thrice the first number so thrice the first number ante first number x more than the twice the second number by 5 so twice the second number 2 × x + 1 + 5 so ee vidhanga manaki idi raavadam jarigindi so ikkada manam enduku more than ani ikkada more than annadu kaabatti manam ikkada plus chesam ledha multiply ante automatically idi into 5 avutundi so 3x = 2x + 2 + 5 cancel aithe x 2 + 5 and friends 7 सो मन को 7 వచ్చేసింది सो मन ఏం అనుకోమన్నాడు రెండు కంజిగుట నంబర్స్ ఇచ్చాడు 7 తర్వాత ఏమవుతుంది 8 అవుతుంది దిస్ ఇస్ అవర్ ఆన్సర్ సో మనకు వచ్చిన ఆన్సర్ x కాబట్టి దీనిలో 7 అయితే ఇది 8 అవుతుంది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6 11 16 21 అప్ టు 71 ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే స్ట్రక్చర్ అయితే ఫార్మేషన్ చేసి ఇవ్వడం జరిగింది సో దీనిలో మనం ఎంత టర్మ్ అయినా కనుకోవచ్చు లేకపోతే ఆల్్రెడీ మనకు ఫస్ట్ డిజిట్ తెలుసు లాస్ట్ డిజిట్ తెలుసు फर्स्ट डिजिट लास्ट डिजिट डायरेक्ट दीन सब्स्टिट्यूट सो सम आफ् एन एलिक्वस्टू सम आफ् एन इक्वस्टू एन बै टू आफ् ए प्लस एल सो ए प्लस एल एंडे मन आलरे फस्ट टर्म लास्ट टर्म डायरेक्ट दीन सब्स्टिट्यूट एन वाल्यू अने मन कोई ओकेना इकडदा वे शार्टकटी का एन वाल्यू का सो एन वाल्यू ने फाइन आउट फ्रेंड्स मन की एलिमेंट फर्स्ट एलिमेंट अंड अदे विधा लास्ट एलिमेंट को मैं अट्ठा सो एंथ टर्म కోసం ఎంత టర్మ్ కోసం అనుకుంటున్నాం దట్ ఈక్వల్స్ టు 71 ఓకేనా మనం ఎంత టర్మ్ అనేది 71 కదా a ప్లస్ ఐక ప్లేస్ లో n - 1 ఇంటూ d సో a వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 6 n - 1 ఇంటూ సో d ఎంత ఫ్రెండ్స్ వీట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 5 × 5 6 ప్లస్ 5n - 5 పోతే 1 5n plus 1 equals to 71 ఇక్కడ 1 ఇక్కడ పోతే 70 అవుతుంది సో 5n equals to 70 5 × 5 = 20 సో n వాల్యూ ఎంత ఫ్రెండ్స్ n వాల్యూ 14 సో 14/2 ఇంటూ a వాల్యూ 6 సో మనకి ఇక్కడ 2 × 1 = 2 × 7 సో మనకు సెకండ్ ఇది కాదు థర్డ్ ఇది కాదు సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఫస్ట్ లెటర్ 9 వచ్చేసింది కాబట్టి 9 ఇంప్లిమెంట్ చేసేస్తే మనకు 539 ఇస్ అవర్ ఆన్సర్ If 11, 17, 23, up so on, B in an arithmetical progression, find its 12th term. Okay, na arithmetical progression. Ante AP, GP unte ga friends HP. So AP, GP lo manaki kada arithmetical progression ite ivadam jarigindi. So AP A plus n minus 1 into D. So nth term annadu 12th term. Okay, A value in the first letter enta 11. 11 plus 12 minus 1 into difference in the friends. పదకొండు ప్లస్ పదకొండు పదకొండు ఆర్ల 66 ఎంత ఫ్రెండ్స్ 77 దిస్ ఇస్ అవర్ ఆన్సర్ సో ఫార్ములా తెలవాలి సో జస్ట్ ఫార్ములా తెలిసే కదా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనకు తెలవాలి సో ఈ కింద ఇచ్చిన దాంట్లో ఏది ప్రైమ్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉంది ఏది కాదని చూసుకోవాలి 6 3 9 2 10 సో ఇది 3 తోటి పోదు 5 తోటి పోదు ఒకవేళ 7 తోటి పోతుందా అట్లా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ నియర్ బై నెంబర్స్ ఇచ్చిండు 243 273 ఇట్లా ఇచ్చిండు కాబట్టి
ఐదు మూడు ఎనిమిది రెండు పది ఏడు రెండు తొమ్మిది ఖచ్చితంగా ఇదైతే ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే అది తొమ్మిదితో పోతుంది అండ్ అదేవిధంగా మూడుతోటి కూడా పోతుంది. పది రెండు పన్నెండు, పన్నెండు అనేది మూడుతోటి పోతుంది కాబట్టి ఇది కూడా కాదు, ఖచ్చితంగా ఈ రెండింటిని ఏదో ఒకటి అయి ఉంటుంది. సో అది ఏ కానీ సి కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి పోవాల్సి ఉంటుంది. పదిహేను పదిహేనుల పదిహేను పదిహేనులో ఎంత ఫ్రెండ్స్ 225, పదహారు పదహారులో చూద్దాం. సో 16 16గా 256 ఇది దాకా మనం చేసినాం, ఇది 253 అంటే నియర్ బై డేటా వచ్చేసింది. సో 256కి 287 మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క ప్రైమ్ నెంబర్ అనేది. సో 263 ఇస్ అవర్ ఆన్సర్. సో 253 అనేది మనకు క్యాన్సిలేషన్ అయితే అయిపోతుంది కాబట్టి సో ఇది మనకు ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రైమ్ నెంబర్ అవ్వాలి కాబట్టి ఒకదానికి 253 అనే క్యాలిక్యులేషన్ పోతుంది, 263 అనే క్యాలిక్యులేషన్ పోట్లేదు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద లార్జెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్, ఇది ఫిక్స్డ్ క్వశ్చన్, ఇది 97 అన్నది. ఎందుకంటే ఇక్కడ మీరే గమనించండి 93 ఇది మూడుతోటి పోతుంది, 91 ఓకేనా ఫ్రెండ్స్, 91 ఇది ప్రైమ్ నెంబర్ కాకపోతే లార్జెస్ట్ కాదు కదా. సో లార్జెస్ట్ టూ డిజిట్ అంటే 99 మూడుతోటి పోతుంది, 98 రెండుతోటి పోతుంది, 97 దేనితో పోవట్లేదు, 96 పోతుంది, 95 పోతుంది, 94 పోతుంది, 93 పోతుంది, 3 తర్వాత 92 పోతుంది, 91 పోదు, 91 97 ఈ రెండు మనకు అవకాశం ఉన్నాయి. సో లార్జెస్ట్ అన్నాడు కాబట్టి అదే టూ డిజిట్ దాంట్లో లీస్ట్ వచ్చేసి అంటే మనకు 11 వస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, లీస్ట్ 11 మ్యాక్సిమం 97. సో ఇవన్నీ కూడా మనకు ఫిక్స్డ్ డేటా, గ్యారంటీ క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్లలో. ఆర్పిఎఫ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 0 ఎనీ హోల్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ స్మాల్ ప్రైమ్ నెంబర్, ఓకేనా ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ 2 3 ఉంటాయి మనకు, ఓకేనా 2 3 ఉంటాయి, ఎక్సెప్ట్ 0 అన్నాడు. సో ఎక్సెప్ట్ 0 అన్నట్లయితే మనకు డేటా ఏమొస్తుంది ఫ్రెండ్స్, 2 3ద 6 వస్తుంది. సో 6 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా జీరోనా ఆల్వేస్ వన్నా, 2 3 ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. వాట్ విల్ బి ద మల్టిప్లికేషన్ ఆఫ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 0. సో 0 కాకుండా మిగిలినటువంటి హోల్ నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు, హోల్ అంటే 0 కాంచి 1 2 ఎన్ ఉంటాయి కదా దీంట్లో, స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి 2 3 5 7 11 13 17 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఈవెన్ నెంబర్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 and 80. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 50 and 80 మధ్యలో ఉన్నటువంటి కంటిన్యూస్ ప్రైమ్ నెంబర్స్ అయితే అడగడం జరిగింది. సో ఒకసారి రాస్తాను నేను మీకు డైరెక్ట్ ఈ యొక్క క్వశ్చన్, మీరు ప్రాక్టీస్ కింద చేసేయండి. ఓకేనా ఈ యొక్క క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ కింద చేసేయండి. సో 50లో కనుక తీసుకుంటే 53 వస్తుంది, నెక్స్ట్ 59 వస్తుంది అండ్ అదే 61 వస్తుంది, 63 రాదు, 65 రాదు, 67 వస్తుంది, 69 పోతుంది, నెక్స్ట్ 71 వస్తుంది, 71 తర్వాత 72 73 తర్వాత 75 పోతుంది కాబట్టి 79. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో వీటన్నింటిని కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, వీటన్నింటిని కూడా సమ్ చేసినట్లయితే వచ్చేస్తుంది. రెండు వందల పది పది మూడు పదమూడు రెండు వందల ఇరవై మూడు ఇట్లా వీటన్నింటిని కూడా మనం, సో ఇట్లా మీరు మొత్తం సమ్ చేసేయండి, దీని మొత్తాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని మనకు 463 ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 3లో 42 కాంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మనకు నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియోస్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ఆ యొక్క వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్ టెస్ట్లు అన్నింటిని కూడా డ్రాయండి ఫ్రెండ్స్, దానివల్ల మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఫార్మేషన్ అనేది మీకు అండర్స్టాండింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.